అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. బుడిగంటిపల్లి గ్రామము, కోడూరు మండలం, కడప జిల్లా. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి. ఇక్కడ మాకు 29 ఎకరాల పొలం ఉంది. అందులో 17 ఎకరాల జామ తోటని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నాం. ఇంతకు మునుపు రసాయనిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసేవాళ్ళము. కానీ ఈ మధ్యనే పాలేకర్ గారు కాకినాడలో ఒక మీటింగ్ని నిర్వహించినప్పుడు దాన్ని చూసిన తర్వాత ఇటు దూరదర్శన్ ద్వారా కానీ కొన్ని మీడియా ద్వారా కానీ వాటి యొక్క దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే మనం వ్యవసాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మనకందరికీ తెలిసింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అనారోగ్య సమస్య. ఈ అనారోగ్య సమస్యలకి కారణం రసాయనిక ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు. మనం ఎక్కువగా జనాభా పెరుగుతూ ఉంది కాబట్టి రసాయనిక పద్ధతుల మీద ఎక్కువగా ఆధారపడి పంటలు పండించడం మూలంగా మనం వాటిని ఆహార పదార్థాల్లో చేర్చడం మూలంగా మనకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలని మనం నిర్మూలించాలంటే మనం ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఆచరించినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలకు మళ్ళా మనం ముందుకు తీసుకురావాలి వాటిని. అందుకోసమని చెప్పే మేము ఇక్కడ ముఖ్యంగా ఒక రోల్ మోడల్ లాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక ఆశయంతో కూడా మేము ఇది ఈ పద్ధతిలో ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ జామ తోటని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎలా సాగు చేస్తున్నాము అనేది మీ అందరికీ కూడా వివరిస్తాము. మన రాష్ట్రంలో ఎక్కువగా వాడే రకాలు అలహాబాద్ సఫేద్, లక్నో 49, లలిత, తాయి, వీటిని గాన వాడుకున్నట్లయితే కానీ ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. మేము నూజివీడు నుండి 4 రకాల జామ మొక్కలను అలహాబాద్ సఫేద్, లక్నో 49, లలిత, తాయి రకాలను ఇక్కడ నాటడం జరిగింది. ఎక్కువ దిగుబడిని అందిస్తాయి కాబట్టి ఈ 4 రకాలను ఎన్నుకోవడం జరిగింది. 3 నెలల వయసు గల జామ మొక్కలను 39 రూపాయల రేటు చొప్పున తీసుకురావడం జరిగింది. జామ మొక్కలు నాటడానికి అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలైతే అనువైన కాలం. ఎకరానికి 305 జామ మొక్కలని నాటుకోవచ్చు. మొక్కను నాటడానికి ముందు ఈ రకంగా 1.5 అడుగు వెడల్పు, 1.5 అడుగు పొడవు, 1 అడుగు లోతు గుంతను తయారు చేసుకోవాలి. గుంతను తవ్విన తర్వాత వేపపిండి, దిబ్బ ఎరువు, ఘనజీవామృతాన్ని కలిపిన ఇటువంటి మిశ్రమాన్ని గుంతలో వేయాలి. ఈ మిశ్రమాన్ని 1 కేజీ నుండి 1.5 కేజీ వరకు వాడుకోవచ్చు. నాటు ఆవు ఉంది. ఇది మా మహాలక్ష్మి. దీని ద్వారా వచ్చే గో పంచతం కానీ గో పేడతో మేము జీవామృతాన్ని, ఘనజీవామృతాన్ని, ద్రావణాన్ని, వివిధ రకాల కషాయాలను తయారు చేసి మా ఈ జామ తోటకు వాడుతున్నాం. ఈ రకంగా జీవామృతాన్ని డ్రమ్ముల్లో తయారు చేసుకుని ప్రతి 15 రోజులకు ఒకసారి చెట్లకు డ్రిప్ ద్వారా అందిస్తున్నాము. ఈ పంటకు జీవామృతాన్ని ఎలా అందిస్తామంటే ఒక డ్రమ్ము తీసుకొని ఇలా గుడ్డ ద్వారా వడగట్టి తర్వాత నీటిని జీవామృతంలోకి కలపాలి. జీవామృతంలోకి నీటిని కలిపిన తర్వాత వాల్వ్ను ఆఫ్ చేసినట్లయితే తిరిగి ఈ జీవామృతం నీరు చెట్లకు వెళ్తుంది. రోజులకు జామ తోటకు డ్రిప్ ద్వారా జీవామృతాన్ని అందించినట్లయితే పుష్టిగా ఆరోగ్యకరంగా చెట్టు పెరుగుతుంది. జీవామృతము, ఘనజీవామృతాన్ని ఉపయోగించడం మూలంగా నీటి తడులను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. మొక్క నాటిన 30 రోజుల తర్వాత ప్రతి 15-30 రోజులకు వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే గాన దోమలు, చీడపీడలు ఎటువంటివి ఆశించవు.
మేము ఇలాగా ప్రతి చెట్టుకు ఆచ్ఛాదన చేయడం జరిగింది. ఆచ్ఛాదన చేయడం వల్ల భూమిలోని తేమ తొందరగా ఆరిపోకుండా ఉంటుంది. ఇందులోని ఆకులు బాగా కుళ్ళి ఎరువుగా తయారయ్యి మంచి పోషకాలను చెట్టుకు అందిస్తుంది. ఈ ఆచ్ఛాదన వల్ల కలుపు మొక్కలను కూడా రాకుండా నివారించవచ్చు. చెట్టు కొమ్మని ఈ పరిమాణంలోగానే కట్ చేసుకున్నట్లయితే చెట్టు పైకి ఎదగకుండా ఇక్కడ ఈ మధ్యలోనే ఈ చిగుర్లు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉండి దిగుబడి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మొక్క కొమ్మల్ని కట్ చేయడం మూలంగా ఈ రకంగా పూత మొగ్గ రావడం మొదలవుతుంది. పూత వచ్చిన 3 నెలలకు కాయ ఈ రకంగా కలరు సైజు వస్తుంది. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ పిండి నల్లి ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ పిండి నల్లి నివారణకు వేపగింజల ద్రావణము లేదా నీమాశ్రము పిచికారీ చేసినట్లయితే నివారించవచ్చు. రక్షక పంటగా చుట్టూ మామిడి చెట్లు టేకు చెట్లు ఉండడం మూలంగా విపరీతంగా గాలి వాన వచ్చినప్పుడు పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో జామ తోటను సాగు చేయడం మూలంగా 350 గ్రాముల నుండి 400 గ్రాముల బరువు జామకాయ వచ్చింది. మొత్తం దిగుబడి 915 కేజీలు. కేజీ 30 రూపాయల చొప్పున అమ్మడం జరిగింది. మొత్తము అమ్మకం విలువ 27,450 రూపాయలు. నికర ఆదాయము 255 రూపాయలు వచ్చింది. 2వ సంవత్సరము జీవామృతం ఘనజీవామృతము ద్రావణాలు కషాయాలకు గాను 6,000 రూపాయలు. కూలీ ఖర్చు 3,000 రూపాయలు. ట్రేడింగ్కి ట్రాన్స్పోర్ట్కి 2,000 రూపాయలు. మొత్తము ఖర్చు 11,000 రూపాయలు. 1,220 కేజీల దిగుబడి వచ్చింది. కేజీ విలువ 32 రూపాయలతో అమ్మగా 39,040 రూపాయలు వచ్చింది. అమ్మిన విలువలో నుండి ఖర్చు 11,000 రూపాయలు పోను నికర ఆదాయం 28,040 రూపాయలు వచ్చింది. చిన్న చెట్లు కాబట్టి తక్కువ ఆదాయం వచ్చింది. ఇక ముందు ముందు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించిన వ్యవసాయ శాఖ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.